సార్ మాజీ మంత్రి విడుదల రాజ్యని తన పిఏ ద్వారా ఒక స్టోన్ క్రషర్ ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు హోం మంత్రికి దీని గురించి మీరు ఏమంటారు బుద్ధి ఉందా ఫిర్యాదు చేసిన వెళ్ళి అనమాట మన అనిత నాకు చెప్పి నేను ఇప్పిస్తాను ఇప్పిస్తాను ఇప్పించినట్టు రెండు కోట్ల రూపాయలు అకౌంట్ చూపించమనండి ఈ నాలెడ్జ్ లేదు అలా చేయకుండా ఎలిగేషన్ చేసినప్పుడు అర్థం ఉండాలి రెండు కోట్లు ఎవడన్నా వైట్ ఇవ్వకుండా వైట్ ఇస్తే ఇచ్చినట్టు లెక్క క్యాష్ ఇస్తే ఇచ్చినట్టు లెక్క కాదు అది చల్లదు అయినా దాని గురించి కొంచెం సరదాగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇటు అన్నిత గురించి కూడా మాట్లాడుకోవచ్చు నీకు తెలిస్తే తెలిసినట్టు చేయించాలి వాళ్ళే చేయించారు అప్పుడు ఇచ్చినట్టు బుద్ధి లేదండి నీకు పని జరగడానికి ఇచ్చా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు పని జరగలేదా జరిగే లోపల ఎలక్షన్ వచ్చేసినాయా జరిగిన తెలుగుదేశం వచ్చేస్తుందా ఏంటి నీకు అలాగే ఇచ్చినవాడు అటు ఎవడ చల్లబతానా ఇస్తే అలా ఇస్తే ఎలాగ ఇచ్చావా చెక్ ఇచ్చావా అడుగుతుంది కోర్టు ప్రూవ్ ఫోన్ ఫోన్పేలో వేసావు కానీ రెండు కోట్లు వేసేయగలవా నువ్వు ఫోన్పేలోనూ అని చేత ఇవన్నీ కూడా ఊరికి వైఎస్ఆర్సీపీ మీద ఎంత వీలుంటే అంత వీలు వరకు ఈ చిలకల ఓట్ నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయి అని అమ్మాయి ఆవిడ మీద తీసుకుంటుంది రెండు కోవిడ్ అనుకుంటుంది రెండు కోట్లు నేను ఇరవై కోట్లు తీసుకుంటేనే మీద వాడు అనుకుంటుంది ఇది పెద్ద జోక్ అప్పుడు ఎన్నినే అన్ని దగ్గర చెప్పింది రెండు కోట్లు ఏమిటాడు కూడా ఆడికి ఇస్తాము నగదు ఇస్తావు అంటదా అందరూ అటు ఉండే ఇవి ఇది ఇటువంటి ఏదో న్యూస్ చెప్పి వాళ్ళని ఏదో చేసి చేయడం కోసం తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు పెద్ద జోకి అయిపోతు చూస్తా ఉంటే ఎప్పటి నుంచి ఎటరా ఏమి చేస్తావు తిరుపతి లడ్లలోనే కలిపేందరా అంటాడు అనమాట ఇది పెద్ద జోకి అయిపోతే చూస్తా ఉండే అంటే ఇంతవరకు ఈ విధంగా ఏమో ఎక్విజ్ చేయడానికి కరెక్ట్ అయిన ఆధారాలు ఆయన దగ్గర ఉండి ఉంటాయి అది మీకు వాళ్ళని ఎక్కువ చేయడం ఒకటి వాళ్ళు స్ట్రాంగ్ కేసులు పెట్టాలంటే జగన్ మీద స్ట్రాంగ్ కేసు పెట్టడానికి చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు చిక్కడు వదలలాగా అదే మీకు చిక్కడు దొరకట్లాగా దొరకట్లేదు ఏదో విధంగా అతను ఎరికించాలి ఎందుకంటే అతను బయట గవర్నమెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను ఎన్ని కోట్లు ఇచ్చాను అన్ని కోట్లు ఇచ్చాను అన్నాడు వరదలకి అని ఎక్కడ ఇచ్చాడు అన్నాడు మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి మరి గవర్నమెంట్ డబ్బు కాకుండా మీరు మీరు ఎక్కడ ఇచ్చారు చెప్పండి మరి జేబులో నుంచి మరి వీళ్ళు అన్నారు అంటే ఇవ్వాలా జేబులేజ్ తీసి సినిమా యాక్ట్లో ఇవ్వారా మీరు ఎవరా మీరు ఎంత ఇచ్చారు ఒక్కొక్కరు అనౌన్స్మెంట్లో అందులో డిస్క్లోజ్ చేయడంలోనే వేల కోట్లు చేశారు కదా ఆయన ఎవడే పెనిమర్తా అని అంటే ఐదు వేల ఐదు వేలు నాలుగు వందల కోట్లు గుంటూరు రత్నం చేసాడు అంటారు కదా తెలుగుదేశం యుఎస్ నుంచి వచ్చి అదేదో ఒక ఆయన పేరు వచ్చి పెంబసాన్ని అవచ్ నీకున్న డిస్క్లోజ్ చేసిన ప్రాపర్టీకి కెన్ గివ్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ క్రోర్స్ ఆర్ హండ్రెడ్ క్రోడ్స్ ఆ ఏరియా అది పోయింది షూట్ ఓకెన్ ఏ అంటే అపోజిషన్ వాళ్ళు ఇవ్వాలా జగన్ ఇవ్వాలా సినిమాట్లో ఇవ్వాలా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వాలా చిరంజీవి ఇవ్వాలా ఇదని రూలా అసలు ఇది అర్థం అవ్వట్లేదు నాకు మీరు రూలింగ్ పార్టీలో మీరు ఇవ్వకరదా మీరు ఒకటి ధర ఉన్నాయి కదా మరి ఆడెవడ మరి ఐదు వేల ఆరు వందల కోట్లు అన్నాడు కదా అతని ఇవ్వచ్చు కదా నేను వచ్చి మొత్తం సంస్కరించేస్తాను అన్నవాడు ఒక వంద కోట్లు మీకు అతం మీకు ఏ చంద్రబాబు నాయుడు కనుగవ్ అదర్ దాన్ గవర్నమెంట్ యూ గివ్ వన్ అన్ అప్స్ మీకున్న ప్రాపర్టీకి హెరిటేజ్కి లొకేషన్కి ఇవ్వచ్చు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వాళ్ళ మద్దవాళ్ళు అందరూ డిస్క్లోజ్ చేసి బోల్ ఉంది అందరూ కొంత ఇవ్వండి అవి ఎక్కడ చేపట్లేదు ఓన్లీ తీసుకున్న ఏమాటో వాళ్ళ యొక్క కథానాల్లో గవర్నమెంట్ తరఫున లేచుకోవడం తప్తేనే ఏదో నాన్ సెన్స్ ఇది అదేవిధంగా మంత్రి ఆవిడకి ఆవిడకి షీఈ్ నాట్ ఎలిజి ఎలిజిబిలిటీ లేదే తనకి ఎక్స్పీరియన్స్ లేదు ఏమి లేదు ఏదో నామకం వస్తే పెట్టాడు వీడేది వచ్చిరా ఇంగ్లీష్ ఆడుతూ ఉంటుంది ఆ టైప్లో మా అది ఆవిడ కూడా అవతల పక్కన కూడా ఫ్యాన్సీ ఐటెం కింద లెక్క ఆవిడ ఎవరో విడుదల రజని నేడే విడుదల ఆవిడ పేరు గుర్తొచ్చే నేడే విడుదల గుర్తొస్తున్నప్పుడు నేడే విడుదల రజని సవిడ ఆవిడ ఆవిడ ఆ ఉంటుంది అన్నమాట పెద్ద పెద్ద అయినా రాకుండా ఈ చిన్నదల పట్టుకున్నారా నీళ్ళు వాటి ఏదో అపోజిషన్ అయిపోయారన్నమాట అంటే ఆ ఆపోజిషన్ అయినట్టు రెండు వేలు ఇచ్చినట్టు ప్రూజి రైట్ టు ఇన్ఫర్మేషన్ లో అందరికి తెలియాలి కాబట్టి నేను ఇచ్చానండి ఇలాగ ఫోన్పేలో ఇచ్చాను దాంట్లో ఇచ్చాను చెక్ ఇచ్చాను అని చెప్పాలి లేకపోతే వంద కోట్లు అంటావు నమేతవా లంచానికి ప్రూఫ్ లేకుండా చెప్పలేరు ఎలా చెప్తావు డబ్బులు ఇచ్చారంటాడు నాకు ఇవ్వలేదు అంటుంది మీకు అదైతే మీకు వెయిట్ ఇస్తేనే ఇచ్చినట్టు లెక్క వైట్ ఎవడో లంచం ఇచ్చే అంత పెరి పుష్పలు ఎవడు లేడు ఎవడ వైట్ ఎవడు వచ్చే బయట తీసుకోడు ఇంకోడుకు ఇచ్చే బయట అసలు ఉండా ఆడతారు వైటే ఉండదు అర్థమైంది మీకు ఇంత జరుగుతున్నప్పుడు ఆ రెండు వేల రెండు కోట్లు ఎందుకు ఇచ్చాడు మరి చూపించుకోండి అనంతం చూపించమండి యూ హ్యావ్ టు షో బిఫోర్ యూ అవుట్ అని చేతి బుల్షిట్ కానీ అలా చాలా ఉంటాయి ఎన్ని చిన్న చిన్నది పెద్ద పెద్ద ఇంకా ఉంటాయి సో మచ్ లెక్కర్లో ఉంది ఇసుకలో ఉంది ఆ సీఎం వచ్చేది ఉంది అన్ని చజ్జలు రామకృష్ణారెడ్డి మీద బిగిస్తే ఇంకా ఎక్కువ వస్తాయి మనం అందరికి సలహా ఇస్తాం కాబట్టి అతను బిగిస్తే టైట్ చేస్తే మొత్తం వచ్చే బయటికి అంటే ఇప్పుడు హోంమంత్రికి సలహా ఇస్తున్నారా ఇప్పుడు వాళ్ళ తట్న వాళ్ళ తట్టున ఏడు సో పడటం ఎవరు గవర్నమెంట్ ఖజానానని గవర్నమెంట్ ప్రజలు డబ్బులు తినేసి ఎవరికైనా పొజిషన్ నాకు ఇద్దరు చేయాల్సిన పనులు లేవు లేవు నేను మోడీ గారితో చేయించుకుంటాను నేను ఎప్పుడు మోడీ గారి తరుపునే కాకపోతే నా బాధల్లో చెత్త వాళ్ళు అందరూ చేర్చుకుంటున్నారు మీరు ప్రతి పని మాలని బీజేపీ చేర్చుకుంటున్నారు అది ఒకటే నా ఒపీషన్ మై కంటెన్షన్ అగెన్స్ట్ బీజేపీ అండ్ మోడీ ఈజ్ ఓన్లీ దట్ లేకపోతే నేను పిఎం ఆఫీస్కి చేయించుకుంటాను పనులు ఏళ్ళతోళ్ళు ఎవరు ఎవరు పడతారు ఏళ్ళతో ఆడించేస్తారు వెళ్ళు అంత అంత పని నిజంగా ఉంటే నాకు ఉండేది ఒక ఢిల్లీలో ఆఫీసే ఉండేది నాకు చేయించుకోవాలంటే రైట్ రైట్ఫుల్గా చేయించుకుంటాను అక్కడికి వెళ్ళినాను సో ఇక్కడ వీళ్ళని క్రిటిసైజ్ చేసినందుకు మాత్రం మన పోయింది లేదు వచ్చేది లేదు కాకపోతే మన గవర్నమెంట్లో మన ప్రజలు బాగుండాలి కాబట్టి ఎక్కడ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాగుండాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్న జనాలకి చెప్పడం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం లేకపోతే వీళ్ళు 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 ఏం కాదు వాళ్ళు శ్రేష్ఠులు కాదు అది ఈ ఎలిగేషన్ అలా వస్తూనే ఉంటే ఆ ఎలిగేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు స్ట్రాంగ్ ఆధారాలు కావాలి రెండు వేల అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చిన దాని దానికి కూడా ఆధారం ఉండదు ఈజ్ వెరీ డిఫికల్ట్ ఎందుకు ఇస్తాడు మినిస్టర్కి బ్లాక్ ఇచ్చాడు ఏటీ ప్రూఫ్ బేస్లెస్ లెస్ అన్ని ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ వంద కోట్లు ఇచ్చామనుకో కాను ఇచ్చినట్టు ఎక్కడ ఉండదు ఒక పేద ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక వంద వెయ్యి ఎకరం కావాలి ఈలోగా ఐదు వందల కోట్లు ఇస్తున్నాం మీకు అది కొంటే మూడు వేల కోట్లు ఉంటుంది మీకు వెయ్యి కోట్లకి ఇస్తున్నాను కాబట్టి అయినా కూడా మీరు పదిహేను వందల కోట్లు వస్తున్నారు కాబట్టి మాకు ఐదు వందల కోట్లు అడుగుతారు వాళ్ళు బ్యాక్స్ గవర్నమెంట్ మన కేసీఆర్ అందుకుముందు చంద్రబాబు నాయుడు అందుకు వైఎస్ రాజశేఖర్ అందరూ ఇదే పని ఐదు వందల కోట్లు ఎలా తీసుకుంటారు వాళ్ళు వేరే వేరే దాంట్లో షేర్లలో పెట్టమని అక్కడే కిట్ ప్రోకోల్లో జగన్ అలా పెట్టించాడు స్టీల్ ప్లాంట్లో పెట్టడం అక్కడ పెట్టడం అది అక్కడ పెట్టిన వాళ్ళు ఒకటి ఇది గిరికించి వాళ్ళు పెట్టించాడు మీకు అర్థమైంది మీకు అక్కడ బయట పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు అది నేరంగా చూపిస్తారు నేరం కాదు అది జగన్ దక్షలుగా నేరం కాదు అలా పెట్టారు అది నువ్వు నాకు పని చేసి పెడుతున్నావు నేను నీకు పని చేసి పెడుతున్నాను నువ్వు నాకు పని చేసినందుకు డబ్బులు ఇవ్వద్దు నా కంపెనీలో పెట్టానట తప్పెట్టండి నాన్న చేత అతంత మట్టుకు చాలా బూతు అది చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ చేతులు కలిపేసి కాంగ్రెస్ తోటి చేశారు ఎవరి దెబ్బ అయిపోయారు కాంగ్రెస్ అద్దపత పోయింది ఇప్పుడేమో ఇక్కడ ఎలెక్ట్ అయింది కానీ ఇక్కడ కూడా షేకీగా ఎందుకు ఉంది అక్కడెక్కడ అవుతున్నాడు వెళ్ళి మరో డెల్లి అది యాంటీ ఇండియన్ అయిపోయింది అది యాంటీ హిందూ అయిపోయింది వంద సీట్లు వచ్చినాయి కదా సంతోషం నుంచి లోపల ఆ సంతోషం కూడా పట్టాభంజ్లు అయిపోయినట్టు చేశాడు రాహుల్ గాంధీ బ్యాడ్ అయిపోయాడు అక్కడ ఎక్కడికి వెళ్ళి ఫారిన్ కంట్రీ వెళ్ళి ఓగడు ఓగాడు టెరెరిస్టులకి ఖాళీస్థాన్ మూమెంట్లో ఉన్న లండన్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం అలా చేయడంతో ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు అతని మీద డెత్ ఇది కూడా ఉంది కిల్లింగ్ స్పీడ్ కూడా ఉంది అని ఏమంటారు చ చంపే ముందు అది కూడా బయటకు వచ్చేసింది చాలా పరచువల్గా ఎక్స్పెక్టెడ్ అతను అవ్వాలని కోరుకున్నాను నేను కానీ అతనికి వెళ్ళి అది ఒరిజినాలిటీ చెప్పేస్తున్నాడు నేను కాశ్మీర్ నుంచి వచ్చాను బా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పండిట్ చేత నే అప్పుడు బయట పడిపోయి ఏంటి సుబ్రమణ్య సార్ పక్కన గెలుగుతున్నాడు ఇటు అసలు హిందువే కాదండి అసలు ఇండియన్ సిటిజనే కాదండి ఎన్ని అవసరం నువ్వు ఎటువంటి మాట్లాడకుండా మొత్తం జోడో యాత్రలు ఏం చేసాడో అలాగే మాట్లాడవలసింది ఇప్పుడు ఏదో వాగేడు ఒక చెడ్డపాట మాట్లాడితే మొత్తం అంటుకుంటుంది రోజులో అసలు ఉన్న పేరంతా పోయింది ఈ మధ్యన నెక్స్ట్ కష్టం ఇది కాశ్మీర్లో తెలుస్తుంది కాశ్మీర్లో బాగా వేసాడు కానీ కాశ్మీర్లో బీజేపీ రావాలి వస్తేనే దేశానికి మంచిది